ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి మాజీ మంత్రి మాజీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఫిబ్రవరి పదహారున రాజీనామా అనేది రాజకీయ వర్గాల్లో చర్చలు ప్రారంభమైనాయి గ్రామాల్లో పట్టణాల్లో అందరూ అన్ని రాజకీయ పార్టీలు చర్చించుకుంటున్నారు కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీకి మాత్రమే రాజీనామా చేశాడు ఇంకా ఏ పార్టీలో చేరతాను అనే ప్రకటన మాత్రం చేయాల ఆయనకు నాకు ప్రధానమంత్రి మోదీ అంటే అచంచల విశ్వాసము గౌరవం ఉన్నది రోజున రాజీనామా కారణం కేవలం రాష్ట్ర నాయకత్వంపై ఉన్న అక్కసు వల్ల సహాయ నిరాకరణ వల్ల సోమవీర్రాజుతో ఉన్న విభేదాల వల్లనే నేను రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించాడు సోమవీర్రాజు ఒక రాజకీయ గాక సొంత సంస్థలాగా దాన్ని నిర్వహిస్తున్నాడు కన్నా లక్ష్మీనారాయణ పెట్టిన ఏడుగురు జిల్లా అధ్యక్షులను తొలగించి వారి స్థానంలో కొత్త నియామకాలు చేయడం జరిగింది కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితంగా ఉన్న నాయకులందరినీ కూడా రాష్ట్ర పార్టీలో జిల్లా పార్టీల్లో పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టారనే ఆరోపణలు కూడా ఉన్నాయి జనసేనకు భారతీయ జనతా పార్టీకి దూరం పెరిగింది జనసేనను సమన్వయపరచడంలో సోమవీరాజు వైఫల్యం చెందాడని అనేక మార్లు కన్నా లక్ష్మీనారాయణ బహిరంగ విమర్శలు చేయటం అనేది మీడియా పరంగా జరిగింది ఈరోజు ఉన్న పడంగా ఎందుకు పదహారవ తారీఖున ఆకస్మికంగా రాజీనామా ప్రకటన చేశారంటే జీవీఎల్ నరసింహారావు రాజ్యసభ సభ్యుడు ఆయన ఫిబ్రవరి పదిహేనున రాజ్యసభలో తన ప్రసంగంలో కృష్ణా జిల్లాకి వంగవీటి రంగా పేరు పెట్టాలి అని పార్లమెంట్లో ఆయన వాణిని వినిపించాడు ఆ విధంగా ఆయన కాపులకు దగ్గరవటం జీవీఎల్ నరసింహారావుకి గతంలో విశాఖపట్నంలో కాపు సంఘాలు సత్కారాలు సన్మానాలు పొగడ్తులతో ముంచటం చివరికి విజయవాడలో మన జీవీఎల్ గారు కృష్ణా జిల్లాని వంగవీటి రంగా పేరు పెట్టమని రాజ్యసభలో ప్రసంగించాడు అని విజయవాడలో కూడా సన్మానం జరగబోతూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత జీవీఎల్ ఏంటి కాపుల్ని ఏంటి ఆయన ఏం చేశాడు కాపులకి అనే ఒక బాధతో ఇక కాపు నాయకుడుగా దాదాపు నలభై సంవత్సరాలుగా కాపులను సమీకరించి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆకస్మికంగా రాజీనామా చేయవలసిన పరిస్థితి వచ్చింది అంటే ఒక రకంగా జీవియలే దీనికి మనం ప్రేరణగా భావించవచ్చు కన్నా లక్ష్మీనారాయణ రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో ప్రధానమంత్రి మోదీ యొక్క పనితీరు ఆయన ఆశయాలు ఆయన సిద్ధాంతాలు నచ్చి భారతీయ జనతా పార్టీలో ఆనాటి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో చేరటం జరిగింది పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నాలుగు సంవత్సరాలుగా విశేషమైన కృషి భారతీయ జనతా పార్టీలో చేసిన ఆయనకు ఆశించిన గుర్తింపు లభించాలి ఆ జాతీయ స్థాయిలో ఇక రెండు వేల పద్దెనిమిదిలో భారతీయ జనతా పార్టీలో మనకు భవిష్యత్తు లేదని గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడుకుని భారతీయ జనతా పార్టీని వదిలి వైఎస్ఆర్ పార్టీలో చేరదామనే ఆలోచనకు వచ్చి నిర్ణయం తీసుకున్న సమయంలో రాత్రికి రాత్రే అమిత్ షా కన్నా లక్ష్మీ ఫోన్ చేసి మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళద్దు మిమ్మల్ని రాష్ట్ర అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నియమిస్తుంది అని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళి ఆలోచన విరమించుకుని రెండు వేల పద్దెనిమిది నుంచి పది నెలల పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికల వరకు తన వంతు కృషి చేస్తూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ఇరవై ఐదు పార్లమెంట్లో లోక్సభ అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభంజనం పెరిగింది కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అనేక మంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు రాజ్యసభ సభ్యులు వివిధ పార్టీల్లో ఉండే నాయకులందరూ కూడా వచ్చి ప్రధానమంత్రి మోదీ పట్ల ఆకర్షణ కన్నా లక్ష్మీనారాయణ గారి యొక్క ప్రోత్సాహంతో అనేక మంది పార్టీలో బీజేపీలో చేరడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అమరావతిని రాజధాని కాదు విశాఖ రాజధాని అన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ అమరావతి ఉద్యమాన్ని మద్దతిచ్చి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కూడా అమరావతి రైతులకు అండగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నది మేము మూడు రాజధానులకు వ్యతిరేకం కర్నూల్లో హైకోర్టు బెంచ్ పెట్టడానికి భారతీయ జనతా పార్టీ అనుకూలమని చెప్పి ప్రకటించాడు ఆ ఉద్యమంలో అనేక మంది కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అనేక మంది సీనియర్ నాయకులు అమరావతి ఉద్యమంలో కూడా పాల్గొన్నారు కన్నా లక్ష్మీనారాయణ నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కాపుల్లో సీనియర్ నాయకుడు ఆయన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వరుసగా నాలుగు సార్లు గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో ఐదవసారి ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీపై గెలిచాడు వరుసగా పంతొమ్మిది ఎనభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎదురు లేకుండా తిరుగు లేకుండా వరుసగా ఐదు సార్లు గెలిచిన సీనియర్ నాయకుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయితే చంద్రబాబు నాయుడు ఎట్లయినా సరే కన్నా లక్ష్మీ ఓడించాలంటే తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా అప్పుడు కేవలం ఇరవై ఆరు మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిస్తే ఇరవై ఆరులో ఒకడు కన్నా లక్ష్మీనారాయణ అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లభించాల కన్నా లక్ష్మీనారాయణ ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేశాడు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ఆర్ మరణం తర్వాత కన్నా లక్ష్మీనారాయణ యొక్క పేరు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా పరిశీలనకు వచ్చింది సోనియా గాంధీ పరిశీలించింది తదుపరి రోశయ్య ఆయన మార్చి కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టే సమయంలో కూడా కన్నా లక్ష్మీనారాయణ అయితే ఎలా ఉంటుంది ముఖ్యమంత్రి అభ్యర్థి కాపుల్ని ముఖ్యమంత్రి చేస్తే మనకు అనుకూలంగా ఉంటుందనే ఆలోచన కూడా చేయటం జరిగింది ఇంకా రెండు వేల పద్నాలుగులో పార్టీ మారిన తర్వాత పద్నాలుగులో ఓటమి పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ తరఫున నర్సరాపేట లోక్సభలో పోటీ చేసి ఓడటం జరిగింది కన్నా లక్ష్మీనారాయణ ఈ మధ్య జరిగిన జనవరిలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశానికి హాజరవటం అయింది తదుపరి భీమవరంలో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కూడా వెళ్ళలేదు ఈ రెండు కార్యవర్గ సమావేశాలకు వెళ్ళలేదు ఏంటి ఏదో జరుగుతుందని జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి వ్యవస్థాగత సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి వచ్చి మూడు గంటల పాటు కన్నా లక్ష్మీనారాయణతో ఏకాంతంగా విజయవాడ బీజేపీ పార్టీ ఆఫీసులో చర్చించారు ఇక అక్కడితో సమస్య సమసిపోతుంది కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలోనే కొనసాగుతాడని అనుకున్నారు ఇప్పుడున్న పరిస్థితిలో సోమవీర్రాజు ఆంధ్రప్రదేశ్లో ఉండే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా మనం జనసేనతోనే పొత్తు కొనసాగించాలి తెలుగుదేశం పార్టీతో ఇట్టి పరిస్థితుల్లో పొత్తు వద్దు వద్దు అని చెప్తా ఉన్నారు జాతీయ నాయకత్వం కూడా ఏమీ మాట్లాడటం లేదు జనసేనకు భారతీయ జనతా పార్టీకి పొత్తు కొనసాగినా జనసేన అధినేత బీజేపీతో కలిసి మనం రాజ్యాధికారం సాధించలేము ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందనే లక్ష్యంతో దాదాపు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఖరారైంది అటువంటి సమయంలో బీజేపీ ఒంటరి అవుతుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బీజేపీని వదులుకోవడానికి మానసికంగా సిద్ధపడ్డాడు నాయకులు శ్రేణులు కార్యకర్తలు వీరమహిళలు అందరూ కూడా బీజేపీతో తెంచుకోవటానికే సిద్ధమన్నారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో కలవకపోతే సిపిఐ సిపిఎం కలిసి దాంతోపాటు బిఎస్పి పార్టీ కూడా కలిసి మహాకూటమిగా ఏర్పడి ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికలకు వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి ఇటువంటి తరుణంలో కన్నా లక్ష్మీనారాయణ మళ్ళీ ఇరవై నాలుగులో కూడా బీజేపీలో ఉంటే భవిష్యత్తు మనకు లేదు నేనే కాదు నన్ను నమ్ముకున్న గుంటూరు జిల్లా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనుచరులందరూ కూడా అయోమయానికి గందరగోళానికి గురవుతున్నారు భారతీయ జనతా పార్టీలో పార్టీ పదవులు లేవు వాళ్ళకు ఆదరణ లేదు మళ్ళీ మూడోసారి కూడా ఓటమి చెందితే వాళ్ళు ఏం చేయాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ వాళ్ళ ధోరణి ముఖ్యంగా సోము వీర్రాజు వైఖరి వల్ల రాజీనామా చేస్తున్నానని చెప్పి మీడియా ముఖంగా చెప్పటం జరిగింది అయితే ఏ పార్టీలోకి వెళ్తాడు అనే అంశం మాత్రం చెప్పలేదు నా సహచరులు అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అన్నారు కన్నా లక్ష్మీనారాయణతో పాటు పదిహేను మంది సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా రాజీనామా చేశారు పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇప్పుడున్న ఇరవై ఆరు జిల్లాల్లో ఆయన అనుచరు కూడా ఆయనతో పాటు అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఊహాగానాలు ఆయన జనసేనకి వెళ్తాడా తెలుగుదేశం పార్టీకి వెళ్తాడా కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి నాదెళ్ళ మనోహర్ వచ్చి కూర్చుని ఏకాంతంగా ఒక గంట సేపు చర్చించుకున్నారు అప్పుడు జనసేనలోకి వెళ్తాడు వెళ్తాడని ఊహాగానాలు బయటకు వచ్చినాయి కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు అనేది బలంగా వినపడుతోంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి గ్రామ స్థాయి నుంచి గ్రామము మండలము జిల్లా రాష్ట్ర స్థాయి వరకు కూడా మొత్తం రాష్ట్రం అంతా కూడా కేడర్ ఉంది అనుభజ్ఞులు ఉన్నారు ఇదైతే జనసేన అయితే ఇంకా అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో సంస్థాగత నిర్మాణం అంత బలంగా లేదు కనుక రెండు పార్టీల్లో జనసేన తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ అనుభవం కలిగిన పార్టీ నలభై ఏళ్ళు అనుభవం కలిగిన పార్టీ అందువల్ల తెలుగుదేశం పార్టీలో చేరతాడని బలంగా వినపడుతోంది తెలుగుదేశం పార్టీలో చేరితే ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేస్తాడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన శాసనసభ్యుడు మద్దాలి గిరిధర్రావు వైఎస్ఆర్సీపీలో చేరటం వల్ల అక్కడెవరు కూడా ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థి లేడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తే యాభై వేల మెజార్టీతో గెలవటం తథ్యం ఈ వచ్చిన మెజారిటీ గుంటూరు పార్లమెంటు గెలుపుకు కూడా సహాయపడుతుంది మొన్న గళ్ళా జయదేవ్ కేవలం నాలుగు వేల ఓట్ల మెజారిటీతోనే గెలిచింది కన్నా నాగరాజు ఆయన కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు ఆయన కూడా రాజకీయంగా వృద్ధిలోకి తీసుకురావాలని ఆయన ముందు పెట్టాలని కన్నా నాగరాజు ఇంతకుముందు గుంటూరు మేయర్గా పనిచేశాడు ఈయన గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తే కన్నా నాగరాజుని తెలుగుదేశం పార్టీ తరపున గుంటూరు లోక్సభకు పోటీ చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి గల్లా జయదేవ్ ఆయన వ్యాపార సమస్యల వల్ల ఆయన కొన్ని ప్రత్యేక కారణాల వల్ల గుంటూరు నుంచి ఆయనే పోటీ చేయడు అనే వార్తలు వినపడుతున్న తరుణంలో తండ్రి కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు పశ్చిమలోను కుమారుడు కన్నా నాగరాజు గుంటూరు లోక్సభకు పోటీ చేస్తాడనే ఊహాగానాలు ఉన్నాయి ఏది ఏమైనా కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరటం వల్ల చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాపులకు ఒక ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి పదవిస్తుంది అప్పట్లో నిమ్మకాయల చిన్నరాజప్ప ఉన్నవాళ్లలో సీనియర్ ఆయన ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు కనుక తెలుగుదేశం పార్టీలో చేరి జనసేన తెలుగుదేశం సిపిఐ సిపిఎం బీఎస్పీ పార్టీల మహాకూటమి గెలిస్తే కన్నా లక్ష్మీనారాయణ గెలవటం తధ్యం ఉప ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు తెలుగుదేశం పార్టీలో చేరడం వల్ల ఉమ్మడి గుంటూరు జిల్లానే కాకుండా రాష్ట్రం అంతా ఉండే ఇరవై ఆరు ప్రస్తుత జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఇతర సామాజిక వర్గాలతో పాటు కమ్మ రెడ్డి బీసీలతో పాటు కాపు బలిజా తెలగా ఒంటరి తూర్పు కాపు మున్నూరు కాపు దాదాపు ఇరవై నాలుగు శాతం ఉన్నారు వాటి నుంచి కూడా కులాల నుంచి కూడా మద్దతు అధికంగా వచ్చే అవకాశం ఉంది ఏదేమైనా భారతీయ జనతా పార్టీ ఒక సీనియర్ నాయకుడిని ఆంధ్రప్రదేశ్లో కోల్పోయింది ఆయన జాతీయ నాయకత్వం మీద ఎటువంటి విమర్శలు చేయలేదు భారతీయ జనతా పార్టీ విధానాలను విమర్శించలేదు నేడు కూడా రాజీనామా చేసే సమయంలో నేను మోదీకి భక్తుణ్ణి మోదీ భక్తుణ్ణి అనే చెప్పారు ఆయన్ని పొగుడుతున్నారు ఆయన్ని ప్రశంసిస్తున్నారు విధిలేని పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వంతో ఏగలేక నేను పార్టీ మారుతున్నానని ఆయన ప్రకటించడం జరిగింది ఏదేమైనా ఇలాంటి మార్పులు మరికొన్ని జరగబోతూ ఉన్నాయి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇప్పుడు రాజధాని అమరావతి రాజధానిగా కొనసాగుతుంది సుప్రీంకోర్టులో కేంద్ర హోంశాఖ వాళ్ళు దా వాళ్ళు సమర్పించిన అఫిడవిట్లో అమరావతి రాజధాని అని చెప్పారు అలాగే పార్లమెంట్లో కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా అమరావతి రాజధాని అని చెప్పిన తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆ కేసు గెలిచే అవకాశాలు తక్కువ మంత్రులు ముఖ్యమంత్రి విశాఖ విశాఖను ఉబ్బలాట పడుతున్న చట్టము కోర్టు తీర్పులు సహకరించిన కారణం వల్ల అమరావతి రాజధానిగా కొనసాగితే గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సిపి పార్టీకి ఒక్క సీటు కూడా రాదు పదిహేడు సీట్లు ఉన్నాయి పదిహేడులో ఒక్కడు కూడా వచ్చే అవకాశం లేదు ఐదు జిల్లాల్లో డెబ్భై తొమ్మిది సీట్లలో వైఎస్ఆర్సిపి ఘోరంగా పరాజయం పొందే అవకాశం ఉంది కృష్ణా జిల్లాలో పదహారు పదహారు కూడా కూటమే గెలుస్తుంది పశ్చిమ గోదావరికి రెండు వేల పద్నాలుగులో పదిహేను సీట్లు మహాకూటమి గెలుస్తుంది తూర్పుగోదావరి జిల్లాలో ఉండే పంతొమ్మిదిలో ఒకటో రెండో వైఎస్ఆర్సిపికి రావచ్చు ఒంగోలు ఉండే పన్నెండులో ఒకటో రెండో రావచ్చు అంటే డెబ్బై తొమ్మిది శాసనసభ ఐదు జిల్లాల్లో కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి ప్రకాశం తూర్పుగోదావరి నుండి డెబ్భై తొమ్మిది నియోజకవర్గాల్లో నాలుగు ఐదు వైఎస్ఆర్సీపీకి వస్తాయి మిగతావన్నీ కూడా తెలుగుదేశం జనసేన ఈ మహాకూటమి కైవసమవుతాయి తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం వాళ్ళ యొక్క వైఖరిని మారి జనసేన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది రాష్ట్రంలో ఉండే నాయకులు రాష్ట్ర నాయకత్వం అందరూ కూడా మనకు తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దు వద్దు అని చెప్పారు జాతీయ నాయకత్వం మాత్రం ఇంకా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలా లేదనే దానిపై నిర్ణయం తీసుకోవాలా ఇరవై ఇరవై మూడు నవంబర్ డిసెంబర్లో మళ్ళీ పొత్తు పెట్టుకుందాం జనసేన తెలుగుదేశంలోతో కలిసి రెండు వేల పద్నాలుగులా పోటీ చేద్దామని అంటే ఏమి లేదు బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే ఇరవై ఇరవై నాలుగులో ఒక్క అసెంబ్లీ ఒక్క లోక్సభ కూడా గెలవదు జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తే పది శాసనసభ సీట్లు గెలుస్తుంది బీజేపీ ఆరు లోక్సభ సీట్లు గెలుస్తుంది మరి సున్నాకి వెళ్ళటానికి సిద్ధపడుతుందా భారతీయ జనతా పార్టీ లేదు పది అసెంబ్లీలు ఆరు లోక్సభలు గెలవడానికి సిద్ధపడుతుందా తెలంగాణలో నలుగురు లోక్సభ సభ్యులు ఉండబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని కొట్టి అధికారంలోకి రావటానికి సిద్ధమవుతూ ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీలు లేకుండా ఎమ్మెల్యేలు లేకుండా ఎంపీలు లేకుండా మంత్రులు లేకుండా సున్నాతో ప్రారంభమై ఇరవై ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావటం అనేది అసంభవం ఇప్పుడు కలిస్తే జనసేన తెలుగుదేశం పార్టీతో కలిస్తే రాష్ట్ర క్యాబినెట్లో ఇద్దరు మంత్రులు బీజేపీ వాళ్ళు ఉంటారు కేంద్ర క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గెలిచిన ఒక బీజేపీ లోక్సభ సభ్యులు కేంద్ర మంత్రి అవుతారు ఆ బలంతో ఇరవై ఇరవై తొమ్మిదిలో పార్టీని విస్తరించి ఇరవై ఇరవై తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ జనసేన అధికారంలోకి రావచ్చు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ లేకుండా అక్కడ జనసేన బీజేపీ రెండు పార్టీలు అధికారంలోకి రావడం అసంభవని విశ్లేషకులు భావిస్తున్నారు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా వల్ల భారతీయ జనతా పార్టీకి పెద్ద నష్టం అంటూ ఏం ఉండదు ఎందుకంటే వచ్చేది లేదు పోయేది లేదు అందువల్ల వాళ్ళు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కేవలం పొత్తు వల్లనే బీజేపీ లాభపడుతుంది పొత్తు పెట్టుకోకపోతే రాజకీయంగా నష్టపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా పొత్తుల గురించి మాట్లాడే హక్కు రాష్ట్ర నాయకులకు లేదు రాష్ట్ర నాయకులు మీరు ప్రకటనలు చేయొద్దని కూడా చెప్పారు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు అధ్యక్షుడు జేపీ నడ్డా అమిత్ షా మోదీ వాళ్ళు నిర్ణయం తీసుకుని వాళ్ళ నిర్ణయమే తుది నిర్ణయం రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు మరికొంతమంది నాయకులు తెలుగుదేశంతో పొత్తు లేదు లేదు ఉండదు ఉండదు ఉండబోదని చెప్పినా అవి అధికారికం కాదు అనధికారికంగా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే వీళ్ళ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వం గౌరవించవచ్చు గౌరవించకపోవచ్చు పొత్తు ఉండే అవకాశాలు ఇప్పటికీ అధికంగా ఉన్నాయి ఏదేమైనా కన్నా లక్ష్మీనారాయణ ఆయన పార్టీ మారి తెలుగుదేశం పార్టీలో చేరి ఇరవై ఇరవై నాలుగులో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారని ఆయన యొక్క అనుచరులు ఆయన యొక్క అభిమానులు సహచరులు అందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉండే ఆయన స్నేహితులందరూ కూడా ఆనందంగా ఉన్నారు